కూడా లేదు మోడీ ఆస్తి రెండు పాయింట్ రెండు మూడు కోట్లు ఆ ప్రధాని ఆస్తుల విలువ ప్రకటించిన పిఎంఓ పిఎంఓ సైట్ లో వివరాలు అప్లోడ్ ప్రధానికి సొంత వెహికల్ భూమి కూడా లేదని వివరణ రూపాయలు ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల నాలుగు గోల్డ్ రింగ్లు ఉన్నట్టుగా వెళ్ళడటం మీడియా డాట్ కాదంటే తెలంగాణ డౌన్లోడ్ చేసుకోవచ్చు స్వాతంత్రం అంటే బానిసత్వం నుంచి విడుదలే కాదు కుల సాంఘిక అసమానతలను తొలగించడం మత వైషమ్యాలను నశింపజేయడం అని చెప్పి సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి కోర్టుతో తెలంగాణ ఉందిగా మునుగోడులు కుదేలైన చేనేత దివాలా దీసిన నేతన్న దివిజ్ కంపెనీ దుర్మార్గాలు శ్రీవన్నగూడెం నిర్వాసితుల వ్యధులు కానరాని రోడ్ల అభివృద్ధి జాడలేని ప్రభుత్వ కళాశాలలు అభివృద్ధికి నోచుకునే మండల కేంద్రాలు దీనస్థితిలో చౌటుప్పల్ చండూర్ మున్సిపాలిటీలు సమస్యల నిలయంగా మునుగోడు సెగ్మెంట్ ఇక మునుగోడును ఎవడు ఉద్ధరించిది లేదు కాని ఇప్పుడు చూడు ఇప్పుడు అమ్మా అక్క మునుగోడు మునుగోడు కాదా అది నాగోడు ప్రమాదం ముంచుకొస్తే తప్ప తెలంగాణలోని ఏదైనా ప్రాంత సమస్యలు మీదకి వచ్చే అవకాశం కనిపించడం లేదు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఆయా నియోజకవర్గాల ప్రాబ్లమ్స్పై డిస్కషన్ జరుగుతోంది ఇన్ని రోజులు మునుగోడు ప్రజల సాధక బాధకాలు ఎవరికి పట్టలేదు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అసలు మునుగోడు సెగ్మెంట్లో గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి తెలిసి వస్తుంది మునుగోడు ప్రజల బాధలు ఏంటనేది అందరికీ అర్థమవుతుంది హైదరాబాద్కు అత్యంత దగ్గరగా ఉన్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక తమ గోడును వెళ్లబోసుకుంటుంది మునుగోడు సెగ్మెంట్ రాష్ట్ర రాజధానికి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరం నుంచే ప్రారంభమవుతుంది మునుగోడు నియోజకవర్గంలోని మరిగూడ నాంపల్లి మండల ప్రాంతాలు తప్ప హైదరాబాద్ వైపు ఉండే ఇతర ఏరియాలు చాలా చైతన్యవంతమైనవి అయితే ఇలాంటి మునుగోడు సెగ్మెంట్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది కనీస సౌకర్యాలు కూడా లేక ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిలో ఎలాంటి మార్పులు రాలేదు మునుగోడు చేనేతకు పెట్టింది పేరు దాదాపు ఈ సెగ్మెంట్లో ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది పద్మశాలీల జనాభా ఉంటుంది వీరిలో చాలా మంది నేత కార్మికులుగా పనిచేసి కూడు గడు ఏది పూట గడుపుకుంటా ఉన్నారు కానీ వాళ్ళ బాధలు మాత్రం తినట్లేదు మునుగోడు అభివృద్ధి కాదు ఇప్పుడంటే ఆత్మగౌరవం అంట ఆత్మగౌరవం ఏంది అభివృద్ధి ఏంది పని చేసినోడు కదా కావాల్సింది భూ లేకపోతే ఆత్మగౌరవం ఎట్లా అంటే సొంత ఎన్న సరే ఆత్మగౌరవమా మునుగోడు మొత్తం ఆగమైపోయింది మునుగోడును అన్ని రాజకీయ పార్టీలు నాశనం చేసినాయి మునుగోడు నిజంగా చెప్తున్నారు కదా మునుగోడులో నాంపల్లి ఏరియాకి పోతే నాంపల్లి ఆ ఏరియాకి పోతే మనం ఏది ఏటూరు నాగారం ఉన్నట్టు ఉంటుంది అది ఏది గోండు గూడాల పొంటి రోడ్లు లేవు మన్ను లేవు మన ఆగమాగం వెళ్ళినా కూడా లేవు బస్సు రాదే బస్సులు బస్సు రాదు బస్సు రాను ఉందా అంటాడు రాదు ఉందా అంటాడు ఆడ నాకు నంపల్లు అని నా క్లాస్ మేట్ నా ఫ్రెండ్ అడితే ఏం సంఘండి ఏం లేదు రాయడా ఏం రాదే రాదు అని చెప్పి చెప్తాడు వాడు అసలు చెడు అది ఎట్లుందో అది అసలు అది తెలంగాణలోనే ఉందా ఇంకా అండమాన్ నికోబార్ దిగులాల్లో ఉందా అర్థం కాదు అంత ఆగమాగం ఆగం ప్రపంచంలోనే అత్యంత ఫ్లోరిడ్ ప్రభావిత ప్రాంతం అది మునుగోడు అయితే అయితే రెండు వేల పద్దెనిమిదిలో కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పిండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇంటి ముంగట డబుల్ డబుల్ పోసుకుంటూ వస్తా సీసీ రోడ్లు రోడ్లు పోపిస్తా ఇది ఇది చేపిస్తా చేస్తా అని ఆ పెట్టిపోయినాయి ఇవి పెడిపోయినాయి మళ్ళీ వచ్చింది కథం ఇక ఇప్పుడు అందరికి గౌరవమే మునుగోడు అంటే ఇప్పుడు కేసీఆర్ ముంగట ఓట్రమ్ము రాజగోపాల్ రెడ్డి ముంగట రమ్ము ఆ తర్వాత ఈయన ముంగట రేవంత్ రెడ్డి ముంగట ఓట్రమ్ము పెడితే గౌరం గారిసి కారిసి డ్రమ్ములు నింపుతారు ఇప్పుడు డబ్బులు ఇంకా బరిపోతాయి బరిపోతాయి ఇంకా అలుగుదలయిట్నే కనుక వరదలు ఇచ్చే పంట పొలాలు ఆడతాయి ప్రాజెక్ట్ లెక్క కారుస్తారు ఇప్పుడు గౌరవం కానీ మునుగోడు ప్రజలారా మీరు ఒక రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోరు వీళ్ళు పంచే పైసలు మీయే మీరు బాధాపుతో తీసుకోరు కానీ అల్టిమేట్గా మీరు పైసలు తీసుకున్నా కూడా మంచి జరగాలంటే పరద సాటుకు పోయి మీరు చేయాల్సిన పని చేయాలి మీ మీ మునుగోడుకి ఏది మంచి మీ ప్రజలకి ఏది మంచి మీ పిల్లల భవిష్యత్తుకి ఏది మంచి అది ఎన్నుకోండి నేను చెప్పినా మీరు పైసలు తీసుకోవద్దండి వచ్చే పుణ్యానికి వచ్చి తీసుకోదాం చెప్తారు చెప్తారుగా నాకు ఎప్పుడైతే నేను పోతే నేను ఒక నాలుగైదు రోజులు అలా పోదామని అనుకుంటున్నావు నాలుగైదు రోజులు అట్లా తిరుగుదాం ఏందని అయితే చెప్పుడు మాత్రం ఏసీసీసీ మేము ముట్టుకో మేము మాకు పైసలు ఎక్కడ చూ మేమా మా రారే వాడు ఇవన్నీ ఉంటాయి బై ఇని 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 ఉంది మీరు మీరు ఎన్ని చెప్పుకున్నా మా ముంగట్టు ఓ మాట ఉంటుంది నాయకుడు రాగానే ఇంకో మాట ఉంటుంది మేము ఇక ఇంకా కూడా ఈ పైసలు తీసుకుంటాడు బయట బాటివాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఆరు వేలు ఇచ్చిరట మాకేమో నాలుగే లేదమ్మా అందరికి నాలుగు నాలుగే అంటే ఎందుకు అంటనే ఉన్నారు కదా వాళ్ళు లేదమ్మా లేదు లేదు అందరినీ నాలుగే మీరు అడుగురికి కాకపోతే అంటే మేమే వాళ్ళని అడగపోతాం ఇట్లా ఇక ఇంకోటి ఇంకోడేమో కాంగ్రెస్ తోళ్ళు ఎనిమిది వేలు ఇస్తున్నారు కదా సార్ మీరు ఆరు వేలే అంటారు రెండు రెండు వేలు వేలు తక్కువ ఈ ఎనిమిది తీసుకోండి ఆరు తీసుకోండి ఎవరికి వేస్తుండో తెలియదు ఈ ఎనిమిది ఆరు కేసీఆర్ ఇచ్చే పది పది మొత్తం ఇరవై వేలు జమగా ఇచ్చిండు ఇరవై ఇరవై రెండు వేలు జమగాచ్చిండు ఇక వాళ్ళు లోపడిపోయాక రామ శంకర ఇరవై ఆయాల నాడు తా ఏది ఓట్ల నాడు ఆయాల పొద్దుగాల కూడా ఆయాల మన తెసుకునే పొద్గాల ఊకుంటూ ఊకుంటూ వచ్చి ఎటు గుర్తుడు అది ఉంటదా చిత్తా బిత్ అవుతుందా తెలియదు ఇక ఓ తనైతే ఎనడు నాడు ఆయన కడుపు కూడా మంచిగా మంచి కడుపు నిండా తాగి వచ్చి తాగొచ్చి ఆ పరద సాటు పోయి ఆనే వాడు ఇక లేవాడు అగ లేవాడు ఏవరా వీడు అతే భా ఎవర పోయి మళ్ళా పట్టుకొచ్చారు బయటగా పొద్దుగాయనే తాపి అయ్యా మునుగోడు ప్రజలారా ఇక ఈ అభివృద్ధి ఆత్మగౌరవము ఇవి కాదు ఫస్ట్ పైసలు తీసుకోవాలి గంతిగా